వెల్కమ్ టులెస్సింగ్ దేవుని కృపలో భద్రపరచబడి నూతన దినములో ప్రవేశించాను ఈనాటి దేవుని వాగ్దానం ప్రతి పల్లము పూడ్చబడును ప్రతి కొండయు మెట్టయు పల్లము చేయబడును ఎవ్రీ వ్యాలీ షాల్ బి ఫిల్డ్ ఇన్ ఎవ్రీ మౌంటైన్ అండ్ హిల్ మేడ్ లో లుకసు వార్త మూడవ అధ్యాయం ఐదవ వచ్చినం ప్రైజ్ గాడ్ ఈ నూతన దినములు దేవుడు మీ కొరకు సిద్ధపరిచిన ప్రతి దీవెన ఆకాశపు వాకిలి విప్పి మీ మీద కురుమరించినగాక మరిక నూతన దినాన్ని ఆరంభిస్తున్న నేపథ్యంలో దేవుడు వాగ్దాన పూర్వకమైనటువంటి మాట ద్వారా మనల్ని దర్శిస్తూ ఉన్నాడు మన ప్రయాణమునకు కృపా క్షేమములు కలిగించే అద్భుతమైన వాగ్దానము ద్వారా దేవుడు దర్శిస్తూ ఉన్నాడు మన జీవన ప్రయాణములో అనేక ఎత్తు పల్లాలు మనకు అనుభవమే కొన్ని ఎత్తైన ప్రదేశాలు ఎక్కవలసి వచ్చినప్పుడు బలము తెచ్చుకొని ప్రయాసపడి ఎక్కేస్తాం పల్లపు ప్రాంతాలు లోయ ప్రాంతాలు దాటవలసి వచ్చినప్పుడు ఒకసారి కొంచెము భయము కలిగిన జాగ్రత్త వహించి ఆలోచన చేసి నెమ్మదిగా దాటేస్తాం కొన్ని పరిస్థితులైతే మనకు వీలు కాని పరిస్థితులు మనకు ఎదురవుతాయి మనం ఎక్కలేనటువంటి ఎత్తైన కొండలు ఉన్నప్పుడు లేదా దాటలేనటువంటి లోతైన పల్లపు ప్రాంతాలు మనం ఉన్నప్పుడు రెండు మార్గాలు మనం ఎంచుకుంటాం ఆలోచన చేసి దాన్ని విడిచిపెట్టేస్తాం విరమించుకుంటాం ప్రయత్నాన్ని లేదా వేరొక దారిలో ప్రయాణించటానికి మనం ఎంచుకుంటాం సరిగ్గా ఇదే ప్రకారముగా మన ఆత్మీయ జీవితము కూడా కొనసాగుతూ ఉంటుంది నీ ఆత్మీయ ప్రయాణం నీ రక్షకుని దగ్గరకు నిన్ను ప్రేమించి నీ కొరకు ప్రాణము పెట్టిన ఏసఐ దగ్గరకు చేరటానికి ఆయన సన్నిధిలో నిలుచుండే ప్రయాణాన్ని మనం ఆరంభిస్తూ ఉన్నప్పుడు ఆ ప్రయాణము కూడా అనేకమైన ఎత్తు పల్లెములు కలిగి ఉంటుంది బలహీనత అనేటటువంటి పల్లెము అనేక భయములు కూడినటువంటి ఆ పల్లెములు నీకు లోతుని చూపిస్తూ నిన్ను భయపరుస్తూ ఉంటుంది సతను చాలా యాక్టివ్గా ఈ కార్యక్రమాన్ని చేస్తూ ఉంటాడు దేవుని సన్నిధులను ఉండకూడదని దేవుని సన్నిధిలో సహవాసములు నువ్వు బలపడకూడదని కార్యము చేయటానికి నీకు అనేకమైన బలహీనతలు నీకు చూపిస్తూ ఉంటాడు ఎప్పుడైతే ఆ పళ్ళాన్ని చూస్తూ ఉంటామో భయపడి దాటలేక దాటించు వారు ఎవరు లేక వేదనలో చాలా ఇబ్బంది పడుతూ కుమిలిపోవచ్చు రెండు ప్రయత్నాలు చేస్తాం ఒకటి ప్రయత్నం విరమించుకుంటాం లేదా దేవుని అడల ప్రేమతో వేరే దారి ఎంచుకొని ప్రయత్నించటానికి సిద్ధపడతాం అలాగనే ఎత్తైన కొండలు ఎక్కాల్సి వచ్చిన పరిస్థితుల్లో వచ్చినప్పుడు కొంత ప్రయాసపడిన అలసిపోయి సొమ్మసిల్లి శక్తిహీనులై ప్రయత్నాలు విరమించుకున్న సందర్భాలు ఎన్నో ఉంటాయి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు బలహీనులను బలపరచువాడు ఆయన సొమ్మ సిల్లిన వారికి బలాభివృద్ధి కలుగు చేయవాడు ఆయన దావీదు అద్భుతమైన సాక్ష్యాన్ని ఇస్తాడు గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు నేను భయపడను చాలాసార్లు ఎక్కలేనంత ఎత్తుకు ఎక్కాల్సి వస్తుంది దావిదంతాడు ఎక్కలేనంత ఎత్తుకు నన్ను ఎక్కిస్తాడు ఆయన ఏ ధైర్యముతో ఆ మాట చెప్పగలుగుతున్నాడో తెలుసా ఆయన కృపాక్షేమములు ఎల్లప్పుడూ ఆయన వెంటవచ్చును మాటలు వింటున్న ప్రియాదేవుని జనాంగమ నూతన దినాన్ని ఆరంభిస్తున్న నేపథ్యములో నీ ప్రయాణములో అనేక ఎత్తు పల్లాలు ఉండొచ్చు దేవుని అంగీకరించటానికి ఆయనను హత్తుకోవటానికి ప్రత్యేకముగా ఆయన సన్నిధికి రావటానికి ఆ మార్గములో అనేక ఎత్తు పల్లాలు నీకు కనబడుతూ ఉండొచ్చు నీతో సూటిగా దేవుడి దినాన్ని మాట్లాడుతున్నాడు ప్రతి పల్లము పోచ్చబడును ప్రతి కొండయు మెట్టయు పల్లము చేయటానికి దేవుడు సిద్ధపడుతూ ఉన్నాడు ఆయన నీకన్నా ముందుగా పోచి నీ గురించి చింతించే దేవుడు నీకు ముందుగా నడుస్తూ ప్రతి మెట్టను సరళము చేయబోతున్నాడు వంకరగా ఉన్న మార్గములను సరళము చేసే దేవుడు ఆయన సిద్ధపడుతూ ఉన్నాడు ఆయన సన్నిధికి వెళ్ళటానికి ఆయనను హత్తుకోవటానికి ఆయన ప్రేమ కలిగిననై కృపలో నిలిచి ఉండటానికి నువ్వు మార్గము సిద్ధపరచటానికి నీవు సిద్ధముగా ఉన్నావా నీ ప్రయాణములో నువ్వు దాటలేనటువంటి బలహీన బలహీనపరుస్తూ ఉన్నటువంటి ప్రతి లోయను నువ్వు దాటగలగటానికి ఆ లోయలను ఆయన కృపతో వాత్సల్యతతో ప్రేమతో నింపుచూ ఉన్నాడు పాపకూపము నుండి రక్షణలోనికి నువ్వు రావటానికి మధ్యలో ఉన్న ఈ లోయను తన ప్రేమతో నింపి తన ప్రాణమును పెట్టి నిన్ను పాపము నుండి రక్షణలోనికి ఆయన నడిపిస్తూ ఉన్నాడు ఆయన ద్వారా నీవు పాపము నుండి రక్షణలోనికి నడిపించబడతావు కలువరి శిలువ ఆ రెండిటికి మధ్య వారధిగా ఆయన ఉంచుతూ ఉన్నాడు యస్సు నీళ్ళ మీద నడుస్తూ ఉన్నప్పుడు శిష్యులు చూసి భయపడి కేకలు వేసినప్పుడు అని అంటాడు నేనే భయపడుకుడి పేతురు ఒక మాటలు అడుగుతాడు ప్రభా ఇది నీవే అయితే నేను నీ దగ్గరకు రావటానికి ఆజ్ఞ ఇమ్మను అని అడుగునప్పుడు ఆయన రమ్మనగానే పేతురు దోని దిగి యేస్సు నద్దకు వెళ్ళుటకు నీళ్ళ మీద నడిచాను చాలా అద్భుతమైనటువంటి మాట నీళ్ళ మీద విద్య లేనటువంటి పామరుడు సామాన్యుడైనటువంటి ఒక మనుష్యుడు నీళ్ళ మీద నడిచి దేవుని దగ్గరకు వెళ్ళటానికి సిద్ధపడుతున్నాడు ఏ మనుష్యునికి సాధ్యము కానటువంటి అసాధ్యమైన కార్యం పేతురు సాధ్యము చేస్తూ ఉన్నాడు నీళ్ళ మీద నడవటమా లోతైనటువంటి సముద్రం ఆ లోతును కూడా ఆయన ప్రేమతో వాత్సల్యతతో ఆయన నింపిన కారణము చేత పేతురు దిగి సముద్రము మీద నడవగలిగాడు కానీ దృష్టి మరల్చి ధైర్యము చెడిన వాడై కరెక్ట్గా మన ఆత్మీయ జీవనము ప్రయాణము కూడా ఇలాంటి పరిస్థితే ఆత్మ చేత నింపబడినప్పుడు ధైర్యముగా అడుగులు వేస్తాం లోతైన లోయను లేతైన కొండ మనకి ఎదురైనప్పుడు బలహీన పడిపోయి విశ్వాసము కోల్పోయి ధైర్యము చెడిన వారమై మునిగిపోసాగుతాం ఆయన చెయ్యి చాపి పేదరును పట్టుకొని అల్ప విశ్వాసి ఎందుకు సందేహించితివని ప్రశ్న అడుగుతున్నాడు ఈ దినం అదే ప్రశ్నని నా జీవితంలో దేవుడు వేస్తూ ఉన్నాడు నూతన దినాన్ని ఆరంభిస్తున్న నీవు నేను ఏసును అంగీకరించటానికి ఆయన సన్నిధిని చేరటానికి చాచబడి ఉన్న ఆయన హస్తములలో మనం ఇమిడిపోవటానికి మార్గము మనము సిద్ధపరచవలసిన వారముగా ఉన్నాం వాగ్దానము ఈ విదే కాలము మనతో ఉన్నది ప్రతి పళ్ళం పోడ్చబడును ప్రతిలోయ నీకు భయము కలిగించేటటువంటి ప్రతి పరిస్థితి ఆయన ఉన్నాడు నీకు ప్రయాస కలిగించే ప్రతి కొండ మెట్ట కూడా ఆయన సరాళము చేయబోతున్నాడు దేవుని అంగీకరించటానికి ఆయన రక్షణ చూడగలగటానికి సిద్ధపడి అడుగు వేయగలమా ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడు ప్రేమ నమ్మకమైన మయ స్తోత్రాలు ఉదయ కాలము నాతో మాతో మీరు మాట్లాడారు అవును ప్రవ్వా అనేక ఎత్తు పల్లాల మధ్య సాగుతున్న మా ఆత్మీయ జీవితములో మా ప్రతి పల్లము పూడ్చి ప్రతి కొండయు సరాళము చేస్తానని నేను వాగ్దానము చేశావు అవిశ్వాసము చేత భయము చేత బలహీనులము కాక సరాళమైన మార్గములలో మీ దగ్గరకు నడిచి రావటానికి నీ సన్నిధులు నిలబడటానికి మిమ్మల్ని హత్తుకుని జీవించటానికి మిమ్మల్ని బలపరచమని మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని ఏసు పరిశుద్ధ పరిశుద్ధన మమ్మను స్థుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి అమెన్ గాడ్ బ్లెస్ యూ